ఓట్లు కొనుక్కొని అమ్ముకొని విధానం ఇకనైనా మారాలని ఆకాంక్షించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సూట్ కేస్ కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగొట్టేవారు నాయకులు కాదన్న ఆయన, తాను వృద్ధుణ్ణి అయ్యేప్పటికైనా రాజకీయాల్లో మార్పులు వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు పవన్. నాటి నాయకులు దేశం కోసం ఆస్తులు ధారపోస్తే నేడు నాయకులు దోచుకొని కూడబెట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలన్నిటికీ సీఎం కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడాన్ని తప్పుపట్టారు. కొత్త తరం నాయకులు కొత్త రాజకీయం రావాలన్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదని భయం ఉండాలని, ప్రజలు కూడా ఓటు వేసే ముందు సామాజిక ప్రయోజనాల వ్యక్తిగత ప్రయోజనాల అనేది ఆలోచించాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పేరుంటుంది లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి, వాళ్ళ అంతకుముందు నాయకులు ఉంటాయి. వాళ్ళు పనిచేసిన దేశం కోసం పనిచేయాలి, వాళ్ళు పార్టీ కోసం చేశారు, వాళ్ళ పదవుల కోసం పనిచేశారు, అంతేగాని సమాజం కోసం దేశం కోసం చేసిన త్యాగనిరతులు త్యాగం చేసిన వ్యక్తులు కాదు వాళ్ళు. మనందరి ఉమ్మడి సంపాదన ట్యాక్సుల రూపంలో కడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఆ ముఖ్యమంత్రి పేరుతోటి పథకం సంపాదన ఉమ్మడి సంపాదన మనది, పేర్లు వాళ్ళే. వీళ్ళు ఎవరికైనా సరే ఒకసారి పదం పెట్టుకోబోయింది, ఒకసారైనా సరే పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి ఈ పథకానికి అన్న ఆలోచన రాదే. ఒక ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాలని ఒక పథకానికి రాదే. ఎందుకంటే వాళ్ళకి నిజంగా మీకు గౌరవంగానుంటే, ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తుల తాలూకు మీద గౌరవం ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోరు, ఆ మహానాయకుల పేర్లు పెడతారు. జనసేన రేపొద్దున భవిష్యత్తులో అధికారంలోకి వస్తే పథకాలకి మనం జాతీయ నాయకుల పేర్లు పెడతాం, మన రాష్ట్ర స్థాయిలో త్యాగం చేసిన నాయకుల పేర్లు పెడతాం. ఎందుకంటే ఈ స్ఫూర్తిని బయటికి తీసుకెళ్ళాలి. ఒక పథకానికి పింగళి వెంకయ్య గారి పేరు ఉండాలి, ఒక పథకానికి పొట్టి శ్రీరాములు గారి పేరు ఉండాలి, ప్రకాశం పంతులు గారి పేర్లు ఉండాలి. ఏదో ఈరోజున ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అయిందంటే ఒక వ్యక్తి కడుపు మార్చుకొని ఏమీ తినక కడుపు మండిపోతుంటే తడి మన్ను బట్టకు రాసి దాన్ని పొట్టకు చుట్టుకొని ఆయన ఉపవాసం చేశారు, ఆయన నిరాహార దీక్ష చేశారు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహానుభావులు పేర్లు ఉండాలి. అలాగే నేను ఎంతసేపు నేను మీరు వ్యక్తిగతంగా నాకు జయజయలు కొట్టిన నమస్కారాలు పెట్టిన, నేను నిజంగా పెద్ద ఉప్పొంగిపోయే వ్యక్తిని కాదు. నేను మీరు మన దేశ నాయకులకు జయజయలు కొట్టండి, నేను చాలా ఆనందించే వ్యక్తిని. నేను